హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్న వాళ్ళు బాగున్నారా? మీరు బాగున్నారు చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మేము వచ్చేసి కర్నూలుకి అయితే వచ్చేసాము మా తమ్ముడికి రాఖీ కట్టడానికి. సౌండ్ తగ్గిమని రాఖీ కట్టడానికి అయితే కర్నూలుకి అయితే వచ్చాము. వాడైతే లేడు, వాడు ఊరికి వెళ్ళిపోయినారు. మా చెల్లి టీవీ చేస్తుంది, మా నాన్న ఆట పని ఉంటే ఆట పని చేయించుకుంటున్నాడు. మా అమ్మ అక్కడ వినాయకుడికి గణపతి చెందవచ్చింది, బయట మా అమ్మ మాకు వచ్చింది. అండ్ నైట్కి వచ్చేసి మేము గోబి చేసుకుంటున్నాము. మా జయజయమో గోబి కట్ చేస్తుంది, అదిగోండి చిన్న కట్ చేస్తుంది. తురుముతాం కదా మనం, తురుమకుండా మా జయజయ ఇల్లు కత్తితోనే కట్ చేసేస్తుంది. వినాయకుడు చంద కోసం ఇళ్ళ పిల్లలు వచ్చి ఇంటి దగ్గరికి అడుగుతున్నారు డబ్బులు. మా తమ్ముడు కూడా ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేశాడు. 5 ఇయర్స్ పెట్టేసేసాము. ఈ ఇయర్ పెడదాం అనుకుంటే ఎవరు వినకుంటున్నారంట? ఎవరంట అమ్మ పెట్టేటోళ్ళు? గోబి మా జేజి కట్ చేస్తుంది. ఏమైంది? నువ్వు కింద ఉన్నావు అనుకో రేషు, వచ్చే పళ్ళు కూడా ఊడిపోతాయి. మరి చూడు ఎంత చిన్న కట్ చేసింది. అయిపోయింది ఒక గడ్డ అంతైంది. మొన్న సార్ వచ్చినప్పుడు చెండు పూలు పూలు పోయలేదు కదా, ఈసారి చూడండి ఎంత బాగా పోయింది అంటే నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. మా జయ చెప్పింది ఆ కుక్క చెట్టుకి చెండు పూ చూడుపోమ్మా ఎంత బాగుంది అని చెప్పి. ఇదిగండి చాలా లావు వచ్చింది. ఇలాంటి పూలు ఇవి వచ్చేసి ఉరుకుందలటివి అనుకుంటా, దేవుడి కాడ ఇస్తారు కదా పూలు, ఆ పూలు ఎండబెట్టి ఇలా మా జేజీ ఇలా వేసింది. మా జేజీ కాదు ఫస్ట్ మా నాన్న. ఇవి వచ్చేసి బుడ్డల చెట్లు. ఇక్కడికి వచ్చే లోపల బాగా చల్లగా ఉంది, అంటే నీళ్ళు బాగా పడతారు కదా. గోంగూర పోవచ్చు కానీ అక్కడ అంతా బుడద బుడద ఉంది, మళ్ళీ ఎందుకు కలిచేయాలని చెప్పి పోకుంటున్నాం. కాకరకాయ అమ్మా ఎంత రాస్తున్నావు అమ్మా, ఎంత కావాలి నీకు చిల్లరా? వాటర్ వేసి దానిలో కొంచెం ఉప్పు వేసి మా చెల్లి కడుగుతుంది. దాని లోపల ఏమన్నా గలీజ్ ఉంటే వస్తుందేమో అని. అంతేనా, ఇప్పుడు వర్షాకాలం కదా అంతా గలీజ్ ఉంటాయి. చెప్పురా, ఈ పిల్లలు ఇంకా డబ్బులు ఇచ్చిన పోలేదమ్మా. అదే అమ్మమ్మ నేను అనిపిస్తా చిల్లర, నా దగ్గర చిల్లర లేదమ్మా. జనపిండి వాళ్ళ సరే మీరు రోజుకి రామపిండి రాఖీ కట్టిస్తా అని చెప్పింది, వస్తాంలేమ్మా నేను. ఇప్పుడైతే మా అమ్మకి జరిగిన కట్టిస్తుంది. జరీ వాడు వినిస్తున్నాడు చూడు, చూసిందా? జరీ చూడు, చెప్పు జరీ. ఆటో చూపి, ఆటో మా తాత చూపిస్తున్నాడు.
మాతో మా తాత చేపించినాడు. తెస్తాలే మా జైజీ నీట్గా దూగి నూనె నీట్గా అందించి మసాజ్ చేస్తుంది. తలకే మసాజ్ చేస్తుంది, బల చేస్తుంది. ఫాస్ట్ కాదు మసాజ్, నాకు చేయాలని చేస్తుంది. ఇక్కడేమో పొయ్యి అంటిస్తున్నారు స్నానానికి నీళ్ళు. గట్టిగా మాట్లాడు జేజీ, కింద ప్రాబ్లం కదా. ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నావు అంటున్నాడు, ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నావు కదా అంటున్నాడు. దూగు, ఉన్నాయి ఉన్నాయి, నీ పేన్లే వీళ్ళ పేన్లే నాకు ఎత్తుకొచ్చినది. మేకప్ బలి అవుతుంది ఇప్పుడు, చేది చూసిన మా రాక్స్ చూడండి. పాపం మాయకంగా కట్టి పడేసినారు దాన్ని, దాన్ని హెయిర్ మొత్తం లాస్ అయిపోతుంది. మా నాన్నకి ఆ హెయిర్ పడడం వల్ల కూడా అంత అలర్జీలా వచ్చి ఆక్సిజన్ గాలి తీసుకోలేకపోతున్నాడు అని చెప్పి మా అమ్మ అలా కట్టేసింది. అంటే దాన్ని కట్టేయము, అందుకోసమే చైన్ లేక బట్టలతో అట్లా అటాచ్ చేసేసింది. రాకులు అమాయకంగా చూస్తుంది రాకమ్మ. వచ్చి దయ్యాలు జరగండి రా. మా చెల్లి గడైపోయింది. మా జేజేమో రిహానికి స్నానం చేపిస్తుందంట, పొగ లేపింది. రే పోతుంది దాని గొంతు, దాని గొంతు పోతుంది, ఊకుండు. మా జజేమో ఇంకా ఊరికి వెళ్తుంది పింఛన్ తీసుకొచ్చుకోవడానికి. రేపు వస్తుంది గడైంది, తనేమో సాయంత్రం నుంచి వెళ్తుంది. అండ్ మేము వచ్చేసి ఈరోజు సాయిబాబా గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాము. సాయిబాబా గుడి అలాగే కొండారెడ్డి బ్రిడ్జ్ అవన్నీ చూసుకోవాలనుకుంటున్నాము. వీడియో వస్తుంది, చూసుకుందండి. మా అమ్మమ్మ పొద్దున బీరకాయ రొట్టె చేసింది, తినేసేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాము. వాళ్ళ లోపల హారతి ఇస్తారు సాయిబాబా గుడిలో. ఈరోజు థర్స్డే కదా, గుడికి వెళ్దామని చెప్పి చెప్తున్నారు. గుడికి వెళ్ళి అలాగే కొండారెడ్డి గుడ్డు కూడా దాని పక్కనే కొండారెడ్డి గుడ్డు కూడా షూట్ చేసుకుంటాము. అలాగే హోల్సేల్ షాప్కి వెళ్ళి కొంచెం ఐటమ్స్ తీసుకోవాలి, ప్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ తీసుకోవాలి. కొన్ని కొన్ని ఉన్నాయి తీసుకున్నారు. బ్లాగ్ నేను ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చానంటే నేను ఒక 5-6 వీడియోస్ తీసుకుని వెళ్తాను, రోజు ఒకటి అప్లోడ్ చేస్తాను. అక్కడ తీయడానికి నాకు అంత పెద్దగా టైం దొరకదు కాబట్టి కర్నూలుకి వచ్చినప్పుడే నేను వీడియోస్ ఎక్కువ తీసుకుంటాను. మా జడ్జి కూడా ఇంకా తయారైతే అయిపోయింది. మా తమ్ముడు లేట్ రాత్రి కట్టాలంటే వాడు ఊరికి వెళ్ళాడు, 2వ తేదీ వస్తాడంట. ఇంకా డైరెక్ట్ నందాలకు వచ్చి కట్టించుకుంటా అని చెప్పి చెప్పాడు. ఇంకా నందాలకు రమ్మని చెప్పాను. కాలు మీద చేసుకుంటావు రేషు.